హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విన్నర్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పేరు మజిల్ క్రాంప్స్. మజిల్ క్రాంప్స్ అంటే కండరాలు బిగుచుకపోవడం. ఇది ఎక్కువగా మనం చూసినట్టయితే నిద్రలో మోకాలు కింద కండరాలు బిగుచుకపోవడం లేదా ఈత కొట్టినప్పుడు కండరాలు బిగుచుకపోవడం లాగా చూస్తూ ఉంటాం. ఇంకా ఇది ఎక్కువగా చూసినట్టయితే ఎండలో తిరిగిన వాళ్ళల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మజిల్ క్రాంప్స్ అనేవి అంత డేంజర్ ఏమీ కాదు, కానీ ఇబ్బందికరంగా ఉంటాయి. డేంజర్ కాదు, ఇబ్బందికరంగా ఉంటాయంటే డేంజర్ అంటే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు, కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇవి ఒక 5 నిమిషాలు లేదా 30 నిమిషాల వరకు పట్టుకొని ఉంటాయి కండరాలు. ఈ మజిల్ క్రాంప్స్ అనేవి ఒక ఏజ్ అంటూ ఏమీ ఉండదు, ప్రతి ఏజ్లలో తరచుగా చూస్తూ ఉంటాము. ముఖ్యంగా చూసినట్టయితే అబో 70 ఇయర్స్ అంటే ఎల్డర్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకా ఇది ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎక్కువగా కూర్చొని ఉన్న వాళ్ళల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్స్ లేదా ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కూడా మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తూ ఉంటాము. ఇదే కాక మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో అంటే థైరాయిడ్, డయాబెటీస్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మజిల్ క్రాంప్స్ అనేవి తరచుగా మనం చూస్తూ ఉంటాము. మజిల్ క్రాంప్స్ అనేవి మెయిన్గా మనం చూసుకున్నట్టయితే డిహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం అనేవి మన బాడీలో ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనం మజిల్ క్రాంప్స్ చూస్తూ ఉంటాము. ఇంకా విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనం మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తుంటాము. ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ డి, విటమిన్ ఈ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువగా మనం మజిల్ క్రాంప్స్ అనేవి చూస్తూ ఉంటాము. లో సాల్ట్ ఇంటేక్, లో హిమోగ్లోబిన్, డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా DVT అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్లో రక్త సరఫరా అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి వస్తుంటాయి. మెడిసిన్స్ అంటే ఎనసిఐడ్స్, యాంటీబయాటిక్స్ లేదా స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ అని అంటారు, వాటి వల్ల కూడా మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ మజిల్ క్రాంప్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటే కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అనేవి చేయించుకోవాలి. అందులో రక్త పరీక్షలు, CVP, ఎలక్ట్రోలైట్స్ టెస్ట్, విటమిన్ B12, విటమిన్ డి టెస్ట్లు చేయించుకోవాలి. ఇవే కాకుండా థైరాయిడ్, బ్లడ్ షుగర్ టెస్ట్లు కూడా చేయించుకుంటూ ఉండాలి. మజిల్ క్రాంప్స్ అనేవి సివియర్గా ఉన్నప్పుడు ఎలక్ట్రోమయోగ్రఫీ లేదా స్పైన్ MRI అనేది చేయించుకోవాలి. ఈ మజిల్ క్రాంప్స్కి ట్రీట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ మజిల్ క్రాంప్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ఎక్కువగా బాడీని హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం, వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం, ఎండకెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవడం చేస్తూ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్లో వచ్చేసి గోవా, బనానాలో ఎక్కువగా ఉంటాయి. ఇదే కాక మనం హాట్ వాటర్ బాత్, ఫోమ్ రోల్, రెసిస్టెంట్ బ్యాండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. ఇదే కాకుండా ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి. ఈరోజు మనం మజిల్ క్రాంప్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.